తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వేడి ఎక్కువైంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు సంబంధించి బీఆర్ఎస్ ఘనంగా చేయబోతున్నానని ప్రకటించినప్పటికే ప్రభుత్వ పరంగా, సో బీజేపీ కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా నిర్వహిస్తుంది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అని చెప్పింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఎంట్రీ అయింది. అసలు తెలంగాణ ఇచ్చిందే మేము, ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తాం, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్, ప్రియాంక వీళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తామని చెప్తున్నారు. అసలు బీఆర్ఎస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది, తెలంగాణ అనే పదమే లేదు. సో జాతీయ పార్టీ పేరుతో వాళ్ళు దేశమంతా తిరుగుతూ అంటున్నారు. తెలంగాణ ఉనికినే తీసేశారు ఆ పార్టీ. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించే హక్కు లేదు అనేది ప్రతిపక్షాల వాదన. సో కాంగ్రెసే ఇచ్చింది కాబట్టి మేమే నిర్వహిస్తాం, ఈ పదేళ్లు చేసినటువంటి అరాచకాలు అవినీతికి ఎండగడతామని చెప్పి కాంగ్రెస్ అంటుంది. అసలు బీజేపీ మద్దతు ఇవ్వకపోతే తెలంగాణ సాధ్యమయ్యేదా అంటూ బీజేపీ అంటుంది. అదేవిధంగా ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద వార్త హల్చల్ చేస్తోంది. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ నేత, ఇతర రాష్ట్రాల్లో ఇన్ఛార్జిగా ఉన్న ఒక జాతీయ నేత ఢిల్లీలో చిట్చాట్ మాట్లాడుతూ, కర్ణాటక ఎన్నికల తరువాత చూస్తే తెలంగాణలో బీజేపీ మూడో స్థానానికే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయని, అంటే రకరకాల చిట్చాట్లో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. సో కేంద్రంలో బీజేపీ మూడోసారి గెలవాలంటే కాంగ్రెస్ బలహీనపడాలి. కాంగ్రెస్ ఒక్కొక్క రాష్ట్రం గెలుస్తూ వస్తుంది, హిమాచల్ ప్రదేశ్ కానీ కర్ణాటక కానీ. సో బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రంలో బీజేపీని అధికారాన్ని దించి కాంగ్రెస్ ఒక్కొక్కటిగా వస్తుందంటే చాలా ప్రమాద ఘంటికలు. అసలు ముందు భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాల్లో ఆ కాంగ్రెస్ను ఓడించడం మీద ఫోకస్ పెట్టాలి. ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట తర్వాత సంగతి చూడొచ్చు. ఇప్పుడు సపోజ్ తెలంగాణ, తెలంగాణలో అవసరమైతే బీఆర్ఎస్ అయినా గెలవాలి, కానీ కాంగ్రెస్ అయితే ఎట్టి పరిస్థితుల్లో గెయిన్ అవ్వకూడదు అనేది వాళ్ళ ఆలోచనగా ఉన్నట్టుగా చెప్తున్నారు. మొన్నటి వరకు అయితే సౌత్ ఇండియాలో కర్ణాటక, బెంగళూరు నుంచి తెలంగాణకు వచ్చి, తర్వాత తెలంగాణకు వచ్చి తర్వాత తమిళనాడుకి వెళ్తాం అన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు అలా ఏం మాట్లాడలేదు. కాంగ్రెస్ దీని మీద విమర్శలు చేస్తోంది. బీఆర్ఎస్కి, బీజేపీకి అవగాహన ఉంది. ఈ మధ్యకాలంలో బీజేపీ అందుకే దూకుడుగా లేదు, బీఆర్ఎస్ దూకుడుగా లేదు. సో వారిద్దరి మధ్య అవగాహన ఉంది లిక్కర్ స్కామ్ ఇతరత్ర అంశాల్లో అనేది కాంగ్రెస్ ఆరోపణ. తెలంగాణ రాజకీయాల మీద ఈరోజు డిబేట్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరు శ్రీనివాస్ గారు, రవళిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, పాల్వాయి రజని గారు భారతీయ జనతా పార్టీ నుంచి. తాడూరు శ్రీనివాస్ గారు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుతానని మీరు ఘనంగా చెప్తున్నారు ప్రభుత్వం తరపున, ఓకే, కానీ తెలంగాణ అనే పదమే తీసేశారు, మీకు అర్హత ఎక్కడని అంటున్నారు. ఇచ్చింది కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ ఘనంగా నిర్వహిస్తుంది అంటున్నారు. బీజేపీ కూడా మేము ఏర్పాట్లు చేస్తున్నాం కేంద్రం తరపున అంటున్నారు. ఏంటి దశాబ్ది ఉత్సవాల ఆవిర్భావ వేడుకల రాజకీయం? తప్పకుండా. ఏంటంటే మీరు ఒకటి ఇక్కడ గమనించాలి, ఒక కారణం గురించి టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. వాస్తవం ఆ ప్రజల ఆకాంక్ష, ఆ రోజుకి ఈ రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుంచి ఉద్భవించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మేము ఆ ఆకాంక్ష, ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు వారు ఏదైతే కోరుకున్నారో ఆ తెలంగాణ రాష్ట్ర సాధన గురించి ఏదైతే కారణం చేత ఈ టీఆర్ఎస్ పార్టీ పుట్టిందో, మా నాయకుడు కేసీఆర్ గారు ఏ కారణం చేతనైతే వారు జన్మించినారనుకోవచ్చు, నాయకుడిగా ఈ తెలంగాణ సమస్యని మీదేసుకొని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమస్యని మీదేసుకొని ఒక వ్యూహాత్మకంగా మంచి ఒక అంబేద్కర్ లైన్లో ఒక గాంధీజీ గారి ఆశయంతో ఒక పార్లమెంటు రాజకీయ ప్రక్రియ ద్వారానే, డెమోక్రసీలో పార్లమెంట్ అల్టిమేట్ పవర్ కాబట్టి పార్లమెంటు ద్వారా ఒక కాన్స్టిట్యూషన్ మెథడ్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవచ్చు శాంతియుతంగా అనేది ఒక నూతన ఒరవడికి ఉద్యమం. ఎందుకంటే గతంలో అనేక ఉద్యమాలు వచ్చినాయి, కానీ అనేక మందిని ఈ కాంగ్రెస్ పార్టీ చంపడం కూడా జరిగింది. అది కాస్ బ్రహ్మానందర్ పీరియడ్లో చనిపోవడం అయినా, లేదా మొన్న కూడా నిజంగా కూడా రెండుసార్లు ఇంతమంది చనిపోవడానికి నిజంగా ముఖ్య కారణం ఏదన్నా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ. మొన్న కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోనే అనేక ఆత్మహత్యలు కానీ హత్యలు కానీ జరిగినాయి. సో సూసైడ్ లెటర్స్ కూడా ఆ పార్టీ నాయకుల మీద కూడా పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ నేనేమంటున్నంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఏదైతే కారణం ఉందో, ఆ ప్రజలు కోరుకున్నదో అది తీర్చినాం. ఆ తర్వాత మీరు తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పార్టీ పుట్టడం వల్ల, కేసీఆర్ గారు నాయకత్వం వహించడం వల్ల సాధించగలిగినామని ప్రజలు నమ్మినారు, మమ్మల్ని ఆశీర్వదించినారు. అది కూడా రెండు దఫాలుగా, ఒక దశాబ్ద కాలం పాటు మమ్మల్ని పరిపాలించమని వారు ఆశీర్వదించినారు. మేము స్థిరమైనటువంటి పరిపాలన అందించినాం, ఎన్నో కుట్రల్ని ఛేదించినాం. ఈ స్థిర ప్రభుత్వాలు
తెలంగాణ ప్రజలకు చాతగాదు అనేటటువంటి నానుడిని అప్పుడు అంత ముందు ఆరోపించినట్టుగా దాన్ని పటాపంచలు చేస్తూ అనేక కుట్రలకు తెరలేపినారు. మీకు తెలుసు ఓటుకు నోటు, మళ్ళీ అనేక సమస్యలు, మొన్న ఈ మధ్యన ఏదైతే ఎమ్మెల్యేల కొనుగోలు, అనేక కుట్రలు బీజేపీ కాంగ్రెస్ అంత ముందు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇవన్నీ కూడా సరే ఇక్కడ స్థిరమైన పాలన తెలంగాణ ప్రజలకు చాతగాదు అనే విధంగా చేస్తే కేసీఆర్ గారు దాన్ని వ్యూహాత్మకంగా ఛేదించి ఒక స్థిర పాలన స్థిరమైన అభివృద్ధిని కూడా సంక్షేమాన్ని కూడా ఈరోజు దేశం మెచ్చుకునే విధంగా దేశం మెచ్చిన నేతగా ఈరోజు ఎదిగి రావడం అనేది మా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని చేసుకున్నాం. చేసుకున్న తర్వాత ఒక నాయకుడు ఎక్కడో ఉద్భవించడండి, అది దేశ పరిపాలన కావచ్చు, ప్రపంచ స్థాయి నాయకుడిగా ఎదగడానికి కావచ్చు, లేకపోతే సైంటిస్ట్ గా కావచ్చు, అనేక రంగాలలో ఒక విప్లవాలను తీసుకొచ్చినటువంటి అనేక మందిని మనం చూసినాం. ప్రపంచ వ్యాప్తంగా ఇయ్యాల నెల్సన్ మండేలా ఉన్నారు, గాంధీజీ గారు ప్రపంచ వ్యాప్తంగా పేరెనికగన్నటువంటి వారు, అనేక మంది అంబేద్కర్ గారు ప్రపంచ మేధావిగా ఈరోజు మనం కొలుచుకుంటా ఉంటాం, అనేక మంది గురించి మనం చదువుతూ ఉంటాం. సో తెలంగాణ బిడ్డ ఈరోజు స్థిరమైన పాలన చేసి కొంత భావితరాలకు ఒక పునాదేసిన తర్వాత ఒక ఆటోమేటిక్ గా ఒక రైల్వే ట్రాక్ని నిర్మించిన తర్వాత రైలు ఒక రెండు మూడు ట్రిప్పులు పోయొచ్చిన తర్వాత ట్రాక్ నడుస్తూ ఉంటుంది, ఇంకా కొత్త ట్రాక్స్ కొత్త కనెక్టివిటీ చేస్తూ ఉంటాం. ఇవాళ దేశంలో కూడా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాం. అనేక మంది ప్రజలు వినతులు వచ్చినాయి మాకు, ఓ ఆంధ్రప్రదేశ్ ప్రజలతో సహా మహారాష్ట్ర అనేక రాష్ట్రాల ప్రజలు కూడా తెలంగాణలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలని అభివృద్ధి నమూనాని మా రాష్ట్రాలలో కూడా వస్తే బాగుండును అని చెప్పి కోరుకోవడం జరిగింది. మరి అలాంటి ప్రజలు కోరుకుంటున్నప్పుడు, దేశ ప్రజలు కోరుకుంటున్నప్పుడు, దేశ ప్రజలకు కూడా ఆకాంక్షలు ఉన్నప్పుడు వాటిని మేము ఒక టాస్క్ గా పాలిటిక్స్ గా కాకుండా వాటిని ప్రజలు సమస్యలే మాకు ఒక పరమావధిగా మేము వాటిని భుజాన్ని వేసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ దేని సునాయస మార్గం అండి కేసీఆర్ గారు ఎంచుకున్నది, ఇవాళ దేశంలో వెళ్తున్నటువంటిది. ఈ దేశం 75 ఏళ్ల పరిపాలనలో ఈ పార్టీలు అనేక రూపాలలో పరిపాలించినాయి, కానీ ఏం చేయలేకపోయినాయి. కాబట్టి ఇంకా ఈ రోజు మనం మరుగుదొడ్ల నిర్మాణం మేము చేసినాం ఇన్ని, ఇగో ఈ రోజు మేము రోడ్లు వేసుకుంటున్నాం, ఇగో ఈ రోజు మేము ఇంకా ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. సో నేనేమంటున్నానంటే తప్పకుండా దేశ ప్రజల యొక్క కోరికని, దేశ ప్రజల ఆకాంక్షలు ఏవైతున్నాయో వాటి నుంచి మా బీఆర్ఎస్ పార్టీ ఉద్భవించింది. మళ్ళీ కేసీఆర్ గారు ఈరోజు ఒక ప్రత్యామ్నాయ శక్తిగా దేశంలో ఆవిర్భించబోతా ఉన్నారు. దీంట్లో తప్పేముంది మూర్తి గారు? తప్ప. ఒక నాయకుడు తెలంగాణలో ఒక కుగ్రామంలో పుట్టి ఒక రాష్ట్రాన్ని సాధించి ఆ రాష్ట్రం సాధించిన తర్వాత దేశ సమస్యల మీద పోరాడితే తప్ప. ఇలా ఈ రకంగా మేము అనేక అంశాలలో చేస్తా ఉన్నాం. ఈరోజు పండుగ వాతావరణం ఉంది తెలంగాణలో. గతంలో మీరు గనక తెలంగాణ పరిపాలన జూన్ 2 దినోత్సవం గురించి మాట్లాడాలంటే ఏ రంగంలో మేము ఎంత అభివృద్ధి సాధించినామో లెక్కలు చెప్పాలంటే, మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు ఒప్పుకుంటారో లేదో కానీ, సమయం కూడా మీరు ఎంత ఇస్తారో లేదో తెలియదు. పరిపాలన పండుగ ఈ దశాబ్ద కాలం ప్రభుత్వం ఏం చెప్తుంది ఎప్పైనా, మేము ఇది చేసినామని గర్వంగా చెప్పుకుంటాం. కానీ ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ పండుగ నిర్వహిస్తామని ముందుకొస్తున్నారు కదా, ఇగో ఇదిగో మేము కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నాం, ఇగో ఇవాళ మేము మెడికల్ కాలేజీలు ఇచ్చినాం, ఇగో ఇవాళ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చినాం, ఇవాళ పునర్విభజన బిల్లులో ఉన్న అంశాలను ఇవి చేసినాం, ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చినాం, లేకపోతే పసుపు బోర్డు తెచ్చినాం, మేము ఇచ్చిన బాండ్ పేపర్లకు అనుగుణంగా మా ఎంపీలు ఇచ్చిన దానికి అనుగుణంగా, లేకపోతే ఈ రకంగా ఏదన్నా చెప్పుకోదగ్గటువంటి డెవలప్మెంట్ చెప్పి వారు పండుగను ఉత్సవాలను చేస్తే బాగుంటుంది. కానీ ప్రతి దాంట్లో వాళ్ళు డిస్ప్యూట్ చేస్తూ ముందుబడి ఆ రోజు ఎండల లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేస్తే కేసీఆర్ భుజస్కంధాలపైన వేసుకొని బీజేపీ అని చూడకుండా గెలిపించుకున్నాం, కాంగ్రెస్ వాళ్ళు రాజీనామా చేస్తే మేము గెలిపించుకున్నాం. కానీ ఆ పార్టీలు ఎప్పుడు కూడా రెండు నాలుకల ధోరణిలే, వికృత రూపాలే తెలంగాణ పాలిట. ఎందుకు నేను వికృత రూపం అంటున్నా, కాంగ్రెస్ ఇవ్వకపోతే సాధ్యమయ్యేదా తెలంగాణ అనేది ప్రశ్న. ఎవరు పెళ్లికి ఇస్తారు సార్? కాంగ్రెస్ పార్టీ సగం కడుపు కోసుకుని ఆంధ్రప్రదేశ్ లో జీరో అయిపోయి కూడా రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా ఇచ్చింది, అక్కడ సమాధి అయిపోయినా కానీ అని. మూర్తి గారు ఈ రోజు మీరేమో ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు, తెలంగాణ డబ్బులు ఖర్చు పెట్టాను అంటున్నారు. ఆ రోజు కూడా వెళ్ళినాం సార్, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి మేము ఆ మొక్కని గడపలేదు, ఎక్కని కొండలేదు. ఆ రోజుల్లో ఇవాళ 37 పార్టీల లేఖలు సంపాదించిన రాతపూర్వకంగా, ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలు ఇక్కడ తెలంగాణలో రవళి గారు ఏమంటారో విందాం సార్. రవళి గారు ఏమంటారో నోట్తో చెప్పి నొసలతో ఎక్కిరించిన విధంగా రవళి గారు ఏమంటారో విందాం, తర్వాత చెప్పడం మళ్ళా తప్పుకోవడం జరిగింది. కాబట్టి రవళి గారు లేఖలు సంపాదించినాం. నమస్తే అండి, ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికి నమస్తే. ఈరోజు సీనన్న చెప్తున్నట్టుగా, అంటే కేసీఆర్ ఒక మాట చెప్పడం, సీనన్నకు ఒక మాట చెప్పడం అనేది వీళ్ళకు వాస్తవంగా ఏ రకంగా, అంటే ఒక నాయకుడు ఒక మాట చెప్తే కింది స్థాయిలో అదే మాట చెప్పాలనే సిద్ధాంతం వీళ్ళకు ఉంటది. కానీ కేసీఆర్ గారు సాక్షాత్ అసెంబ్లీలోనే
ఎవరన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి దయ వల్లనే ఈరోజు తెలంగాణ వచ్చిందని కేసీఆర్ గారు పదే పదే మాట్లాడడం మనం విన్నాము. యావత్ తెలంగాణ వింది, యావత్ భారతదేశం కూడా వింది, కానీ ఒక సీన్ నాకు మాత్రం వినిపించలేదంటే కొంచెం బాధపడాల్సిన అవసరం ఉంది. మీరు ఆ మాత్రం కూడా ఏరే, ఇప్పుడు మీరు తెలంగాణ తెచ్చిన తర్వాత మేము ఇచ్చిన తెలంగాణలో వేలాది మంది కాదు లక్షలాది మంది జనాల ఉసురు పోసుకుంటున్నారు. అది మా మా బాధ ఎంత ఉండాలి, మా ఆక్రోషం ఎంత ఉండాలి. మేము కన్న బిడ్డను ప్రతి అవయవాలను తిరిమేస్తున్నారు మీరు. మేమెంత బాధపడాలి, మేము పురుడు పోసిన తెలంగాణ బిడ్డను ఈరోజు మీ చేతుల్లో పెడితే మీరు ఏ రకంగా దాన్ని చిత్రవదలు చేసి చంపేస్తున్నారు. తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల వాళ్ళ బాధకు ఏ రకంగా కారకులైతున్నారు. మేమెంత బాధపడాలన్నా చరిత్ర అందరికి తెలుసు. తర్వాత ఈ రోజు వరకు కూడా మొన్న 2014 బిఫోర్ కూడా తెలంగాణ ఏ రకంగా వచ్చింది, ఎవరి పునాదుల మీద వచ్చింది, ఎవరి బలిదానాల వల్ల వచ్చింది అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. మళ్ళీ చరిత్రను మీరు బలి తీసుకున్నది ఎవరో కూడా తెలుసు. ఎందుకు ఆ రోజున్న కారణాలు ఏంటి మీకు తెలియదా అన్న? ఈ రోజు మాట్లాడుతున్నారు, ఆ రోజు ఏ రకమైన కారణాలతో ఉన్నారు? ఈ రోజు కనుక తెలంగాణ ఇవ్వకపోతే బీజేపీ ఇచ్చేదా చెప్పండి. మీరు ఇప్పుడు వచ్చిన 10 సంవత్సరాల నుండి బీజేపీ తెలంగాణ ఇచ్చేదా అనే ఒక మాట మీరు చెప్పండి. పది రకాలుగా తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరిచే బీజేపీ ఈ రోజు మీకు గొప్ప పార్టీ అయిపోయిందా? తెలంగాణ ఇచ్చి కడుపు నించుకొని మేము ఆంధ్రాలో మొత్తము సర్వనాశనం అయిపోయినా కానీ తెలంగాణ ఇచ్చిన మేము ఈ రోజు మీకు ఏ రకంగా బలిదానం బలి తీసుకున్న వాళ్ళలాగా కనిపిస్తున్నావా? కాబట్టి అన్న ఒక్కసారి తెలంగాణ చరిత్ర మొత్తం చదువుకోవాలి. ఈ రోజు తెలంగాణ వచ్చింది, వాటెవర్ సంతోషం. దశాబ్దాల తరబడి కొట్లాడిన తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాలుగా ఈ దశాబ్ద కాలంలో మనం ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం. ఈ రోజు ఏ రకంగా పరిపాలన అందిస్తున్నాం అనేది ముఖ్యం. 200 కోట్లు పెట్టి ఈ రోజు మనం గొప్పగా బ్రహ్మాండంగా ఉత్సవాలు చేసుకుంటున్నాం, కానీ దానికి అర్హత ఉందా అని ఒకసారి చెప్తున్నాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దినోత్సవం పేరిట మీరు చేస్తున్నారు. ఒకరోజు అమరవీరుల దినోత్సవం అట, ఓ రోజు రైతు సురక్ష దినోత్సవం అట, ఓ రోజు తాగునీటి దినోత్సవం అట, ఓ రోజు మహిళా దినోత్సవం అట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క చరిత్ర తీసుకుంటే అసలు వాటిని జరిపే అర్హత మీకుందా లేదా అనే విశ్లేషణ మూర్తి గారు మీరు ఒక 2 అవర్స్ డిబేట్ అనేది ఒక్కొక్క రంగాన్ని ఏ రకంగా వీళ్ళు మొత్తము నిర్వీర్యం చేసిండు, ఏ రకంగా తెలంగాణలో ఉన్న సంపద 2014లో కనీసం వీళ్ళకు పోటీయడానికి కూడా ఖర్చు కూడా లేని వాళ్ళు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా వేరే పార్టీలకు మేము పెట్టుబడి పెడతామనే స్థాయిలో ఎదిగిందంటే ఏ రకంగా తెలంగాణ యొక్క సంపదను కొల్లగొట్టి వీళ్ళ అకౌంట్ లో వేసుకున్నారు అనేది మనం ఒక్కసారి డిబేట్ మాట్లాడుకోవాలి, ప్రజల ముందు మాట్లాడాలి. మీరు గతంలో ఏ రకంగా అయితే ప్రజల మధ్యలోకి వచ్చి చర్చా కార్యక్రమాలు పెట్టిండ్రో ఈసారి మళ్ళీ ఆ చర్చా కార్యక్రమాలు తీసుకురావాలి. ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ అనే పేరు తీసేసుకున్న బీఆర్ఎస్ నాయకుల చరిత్ర అనేది ఖచ్చితంగా ప్రజలు ఏ రకంగా వాళ్ళకు బుద్ధి చెప్తారు, ఏ రకంగా వాళ్ళ ఆక్రోషాన్ని తెలగొస్తారు అనేది చెప్పి మనం మాట్లాడుకోవాలి. ఈ రోజు ఇంకొకటి కూడా ఉంది మూర్తి గారు, ఇన్ని రకాలుగా చెరువుల పేరుతోటి స్కామ్లు చేస్తారు, ఆ ప్రాజెక్టుల పేరుతో స్కామ్ చేస్తారు, రైతుల ఉసురు పోసుకుంటారు. ఒకరోజు బియ్యం కొనాలంటారు, ఒకరోజు కొనొద్దంటారు. ఇంకా వీళ్ళకు పరిపాలన మీద పట్టలేదు. విద్యా దినోత్సవం చేసుకుంటున్నారు, కనీసం ఒక్కసారి కూడా టీఎస్పీఎస్సీ సరిగ్గా నిర్వహించలేని వీళ్ళు ఏ రకంగా సంబరాలు చేసుకుంటారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిళ్ళని సంబరాలు చేసుకుంటారు, ఏ రకంగా నిరుద్యోగులకు ఒక వాళ్ళకు మొండి చేయి చూపించిళ్ళని సంబరాలు చేసుకుంటారు. మీ నాయకులు సంబరాలు చేసుకోవడం కాదన్నా, ప్రజలు ఏ రకంగా మమేకమవుతున్నారో ఆ సంబరాలు అనే విషయాన్ని తెలుసుకోండి. మీరు మూర్తి గారు ఒక్కటి ఒక్క సెకండ్ అమ్మా, మీకు ఇన్పుట్ ప్రజలతో మమేకమైన ప్రోగ్రామ్ లేదు, ప్రభుత్వం నిర్వహిస్తుంది. దొంగ చాటుగా పార్టీ నిర్వహించట్లేదు. దొంగ చాటుగా ఎన్ని జీవో తీసుకొస్తున్నారు అనడానికి మూర్తి గారు ఇది ఇంపార్టెంట్ ఇష్యూ. తెలంగాణ హెవీ మోటార్ సైకిల్ యాక్ట్ ప్రకారము వీళ్ళ గతంలో ఉన్న ఏవైతే లైసెన్స్లు ఉంటాయి కదా, అవి రెన్యువల్ కోసం సిరిసిల్లాకి వెళ్ళి వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ డ్రైవింగ్ స్కూల్ నుండి మాత్రమే రెన్యువల్ సర్టిఫికేట్ తీసుకొస్తే, పాస్ అయిన సర్టిఫికేట్ 5,000 పెట్టి తీసుకొస్తే 33 జిల్లాలలో రెన్యువల్ చేస్తారట. మరి అక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటి చెప్పండి? ఈరోజు తెలంగాణలో సిరిసిల్ల జిల్లాకి ఎందుకు పోవాలి? అక్కడ హెవీ మోటార్ సైకిల్ ఎందుకు రిజిస్ట్రేషన్ లో అక్కడనే ఎందుకు పాస్ కావాలి టెస్ట్? ఎందుకు 5,000 కట్టాలి?
ఈరోజు 33 జిల్లాల టీటీఓలకు మీరు ఎందుకు దొంగచాటుగా ఆర్డర్ కాపీ ఇచ్చారని చెప్పండి. అది ఎవరిది, ఆ డ్రైవింగ్ స్కూల్ ఎవరిది? ఎందుకు మీరు ఆ రకంగా మోసం చేస్తున్నారు? పర్టికులర్ ఇష్యూస్ గురించి కాదు కదా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ అవతరణ, ఈ వారోత్సవాలు, అది మనం మాట్లాడదాం రేపు ఎల్లుండి డిబేట్లలో మాట్లాడదాం. ఏ రకంగా ప్రజలను మీరు మోసం చేస్తున్నారు, ఇంకా కొల్లగొట్టే విధంగా ఏ రకంగా మీరు దొంగచాటు జీవాలను తీసుకొస్తే పరిపాలన కొనసాగిస్తున్నారని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ మచ్చుతురంగా చెప్పిన, ఇట్లా మాట్లాడుకుందామా చెప్పండి. వెల్కమ్ బ్యాక్ డాక్టర్ రజని గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. ఏంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల రాజకీయం? సార్ జూన్ 2nd నాడు తెలంగాణ ఆవిర్భవించిన రోజుగా మనం చాలా గొప్పగా వేడుకలు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం అనుకుంటున్నట్లుగా ఆ రోజు పత్రికలలో చూస్తున్నాం. ఓకే, కాకపోతే తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణ ఆకాంక్షలు కానీ ఆశయాలు కానీ తెలంగాణ ప్రజలకు అందిలే అనేది కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి తరుణం. ఎందుకంటే 9 సంవత్సరాల కాలం చాలా చిన్న టైం కాదు, చాలా పెద్ద టైం. మీకు ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నటువంటి హైదరాబాదు, తర్వాత ఆ రోజు కూడా విడిపోయినటువంటి సందర్భంలో కూడా మీకు ఆర్థికంగా మీకు ఒక 20,000 కోట్ల రూపాయల ఆర్థిక వనరులు మీ దగ్గర మిగులు బడ్జెట్ తో ఇస్తున్నటువంటి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో మనం చూసినట్లయితే ఆ రకమైనటువంటి విధంగా ప్రజలకు ఒక అభివృద్ధి జరిగిందా లేకపోతే రాష్ట్రం యొక్క అభివృద్ధి జరిగిందా అని చెప్పి ఆలోచించినప్పుడు మాత్రం అసలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని చెప్పాలి. ఒక్కటే నేను చెప్తాను సార్ ఎగ్జాంపుల్, హైదరాబాదు ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది అంటే ఒక రియల్ ఎస్టేట్ లో చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరగవచ్చు నేను కాదనను, కానీ ఐటీ అయితే సార్ ఐటీకి సంబంధించినటువంటి దాంట్లో దాదాపు ఇప్పుడున్నటువంటి దాంట్లో దాదాపు 13,000 కంపెనీలు బిఫోర్ 2014 ఏదైతే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వాల ద్వారా వచ్చినటువంటి కంపెనీలు ఈరోజు ఉన్నాయి. దాంతో పాటు ఇంకొక 4,000 కంపెనీలు 5,000 కంపెనీలు మీరు వచ్చిన తర్వాత వచ్చినటువంటిది. ఇక్కడ చూసినటువంటి సందర్భంలో ఉద్యోగ కల్పన అనేది పెద్ద ఎత్తున ఆకాంక్షలతో నిజంగా సార్ మేము కూడా ఉద్యోగాలు అన్ని కూడా ఒక రకంగా తెలంగాణ వాళ్ళకి సరైన స్థానంలో ఇవ్వట్లేదు అనే ఒక పోరాటంలో మేము కూడా ఆలోచించినటువంటి తీరు ఆ రోజు. ఆ రకమైనటువంటి ఉద్యోగాలు రావట్లేవని ఎంతో మంది విద్యార్థులు బలిదానం చేసుకుంటే తెలంగాణ వస్తుంది. వచ్చిన తెలంగాణలో ఆ రకమైనటువంటి ఆకాంక్షలకి ఏమైనా ఉందా సార్? ఈ రోజు కూడా వాళ్ళు చెప్పమంటే మన ఈ మధ్య పేపర్ లీక్ అయినటువంటి సందర్భంలో జనార్దన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి సందర్భంలో వారు చెప్పింది కేవలం 36,000 ఉద్యోగాలు టీపీఎస్సీ ద్వారా మేము ఇంతవరకు పూర్తి చేయగలిగాము, అంటే లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు వేలల్లో కూడా ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంది. అని విద్యార్థులు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు. మనం ఎంతో మంది బిడ్డల్ని చూస్తున్నాం, ఎన్నో సార్లు డిస్కషన్ లో మాట్లాడుకున్నాం బిడ్డలు మేము ఉద్యోగం వస్తుందని ఆశతోని మేము ఇన్ని రోజులు ఉద్యమంలో పనిచేసాం ఇంకే విసిగిపోయామని చెప్పేసి ఎంతో మంది ఇచ్చేసాం. ఈ రోజు నీళ్లు నిధులు నియామకాలను ఒక ఆలోచనతో తెలంగాణ తెచ్చుకున్నటువంటి దాంట్లో ఒక కుటుంబానికే ఈరోజు నిధులు, ఒక కుటుంబానికే నీళ్లు, ఒక కుటుంబానికే ఈరోజు నియామకాలు సార్. శ్రీకాంత్ సార్ మా జిల్లా కాలుష్యపు బిడ్డ, ఆ బిడ్డ చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నారు, ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఈ రోజు వరకు కూడా ఆ కుటుంబం నుండి ఒక్కరికంటే ఒకరికి వాళ్ళ కళ్ళైనా కాదు, తండ్రి ఉండొచ్చు, ఇంకా అన్నదమ్ములు ఉండొచ్చు, ఎవరికి కూడా ఒక అవకాశం ఎమ్మెల్సీగానో ఎంపీగానో ఇవ్వలేదు. అంటే వీళ్ళకి ఎక్కడ చిత్తశుద్ధి ఉంది? అంటే రోజుకొక రోజు ఇప్పుడు 21 రోజులు ఏంటి వీళ్ళు 21 రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి పేరు మీద వీళ్ళు చేసుకుంటూ పోతే వాళ్ళు అన్ని సంతృప్తి అయిపోతుందా? అంటే మీరు ఏమి చేయకుండా ఈరోజు అంబేద్కర్ పేరు చెప్పి దళితులకి నిత్యం సరే మా నియోజకవర్గంలో ఈ రోజు కూడా తుంగుతూర్తి నియోజకవర్గంలో ఒక అగ్నిగుండం లాగా రగులుతుంది. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అదే దళిత కుటుంబం నుండి వచ్చినటువంటి ఎమ్మెల్యేనే దళితులని అలరాని మాటలు అనుకుంటూ ఆ విధవలు అనుకుంటూ ఆ దౌర్భాగ్యులు అనుకుంటూ ఆ విధవలకి వీడేదో దోషించినట్టు ఎమ్మెల్యే దోషించినట్టు పర్టికులర్ ఇష్యూస్ కాదు. ఇప్పుడు డిబేట్ మూడ్ పాయింట్ ఏంటి, తెలంగాణ రాష్ట్ర అవతరణ, తెలంగాణ ఈ 10 ఏళ్లలో సాధించిన ప్రగతి, ఇంకా మీ సలహాలు.
పర్టికులర్ ఇష్యూస్ మీద, ఇప్పుడు ఒక వ్యక్తి మీద, ఒక సంఘటన మీద మాట్లాడితే ఎట్లా? వారు డిబేట్ గురించింది, పట్టణ మీద మీరు చెప్పినట్టు మాట్లాడకండి, ఇష్యూస్ మీద కాదు. ఇప్పుడు ఇది కాదు సార్, ఇది కాదు, నువ్వు మాట్లాడండి సార్, కోరుకున్నా మేము ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం? వ్యక్తిగతమైన నిందారోపణలు మా నాయకుల కుటుంబాల మీద, వ్యక్తిగతమైన ఆరోపణలు ఎందుకు? మా నాయకుడు మాట్లాడుతుంటే నోరుమోయనికి, టీవీకి వచ్చింది నోరుమోయనికి అంటున్నా. వ్యక్తిగతంగా ఒకరినొకరు మూర్తి గారు పదాలు తోలొద్దండి, వ్యక్తిగతంగా మాకు నోరు లేదా, మేము మాట్లాడలేము. రజనీ గారిని కంప్లీట్ చేయనిద్దాం, వ్యక్తిగతంగా ఒకరు తెలుసుకున్న తర్వాత మా ఆలోచన నెరవేర్లేదని చెప్పొద్దా సార్? ఏ తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేస్తుంటే మా ఆత్మ బలిదానాలు చేస్తున్న బిడ్డకి ఈ రోజు ఆ కుటుంబానికి న్యాయం జరగలేదని చెప్పొద్దా సార్? ఎందుకు సార్ ఇంకా మనం మేము మాట్లాడద్దు, టీవీలలో మాట్లాడద్దు, బయట మాట్లాడద్దు, మా నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాల గురించి చెప్పొద్దు, ఏం మాట్లాడినా మన గొంతున్న కూడా మమ్మల్ని జైల్లోకి పంపించడం, మమ్మల్ని స్టేషన్లోకి పంపించడం, ఇదేనా తెలంగాణ తెలుస్తుంది? ఇదేనా మీరు చెప్పేది? ఇంకా డిబేట్ లో కూడా మాట్లాడితే వాళ్ళు ఏం మాట్లాడమని చెప్తే అది మేము మాట్లాడాలి. మాకు ఒక ఆలోచన ఉండదు, మాకు విధానం ఉండదు, మేమేం చెప్పొద్దు? మీ వల్ల తెలంగాణ వచ్చిందని చెప్తారు మీకు, మీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంతమంది? మూర్తి గారు, మూర్తి గారు, ఇప్పుడు అక్కడక్కడ జరిగినటువంటి సంఘటనల మీద చర్చన, తెలంగాణ రాష్ట్ర అవతరణ మీద చర్చన, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద, తెలంగాణ ఈ దశాబ్ద కాలంలో జరిగిన పరిపాలన మీద మాట్లాడండి, అడ్మినిస్ట్రేషన్ మీద మాట్లాడండి. తెలంగాణ అవతరణ కోసం బలిదానాలు చేసిన వారు అంటూ మాట్లాడుతున్నారు ఆమె. అరే మీరు అర్థం కాకపోతే మేమేం చేస్తాం? ఒక్కొక్క సంఘటనను మాట్లాడుతున్నారు. అవతరణ వచ్చిన తర్వాత, తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత, తెలంగాణ ఆకాంక్షల కోసం పోరాడినటువంటి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చా, నువ్వు చెప్పు, నువ్వు చెప్పాలి. మూర్తి గారు చెప్తాం, మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కదా, మీరు పదేళ్ళు, ఇప్పుడు 9 ఏళ్ళు పరిపాలన చేసినారు కదా, తెలంగాణకి ఏమిచ్చి తెచ్చిరో చెప్పొచ్చు కదా? మీరు కూడా గతంలో 30% రిజర్వేషన్స్ ఉన్నాయి బీసీలకి, ఈ రోజు 80% మీరు కొలువుల గురించి మాట్లాడతారు, ఇచ్చిరా? మీరు కొలువులు ఎన్ని ఇచ్చారు? ఎందుకు తీసేశారు రిజర్వేషన్స్? బీసీలు అంటే మీకు మనసులో కనబడతలేరా? దళితులు అంటే మనసులో కనబడతలేరా? చెయ్యి మరి జనగణన, చట్టసభలో రిజర్వేషన్ బిల్లులు, 2 బిల్లులు చేసి పంపుతున్నారు. వీళ్ళంతా నిస్సిగ్గుగా మాట్లాడతారంటే, ఎంత నిస్సిగ్గుగా మాట్లాడతారంటే, ఈ రోజు ఎన్టీ రామారావు వీళ్ళకి కావాలి, ఈ రోజు బిడి నరసింహరావు వీళ్ళకి కావాలి, ఇన్ని రోజులు ఎన్టీ రామారావు గురించి ఒక్క రోజు మాట్లాడిన వాళ్ళు, అసలు ఇంతెందుకు సార్ ఎన్టీ రామారావు స్టేడియాన్ని తీసేసి కళాభారతి ఏర్పాటు చేస్తారని మాట్లాడిన ఈ నాయకులు ఈ రోజు పొద్దున్నే వచ్చి ఎన్టీఆర్ గాన్ చుట్టూ ప్రదర్శనలు చేయడం, ఎన్టీఆర్ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, నిజంగా వీళ్ళకి ఎన్టీఆర్ మీద కూడా చిత్తశుద్ధి ఉంటే, ఎన్టీఆర్ మీద కూడా గౌరవం ఉంటే. మూర్తి గారు, వారు టీడీపీ స్పోక్స్ పర్సన్ లేదా బీజేపీయా? నాకు అర్థమైతలేదు ఇక్కడ, అంటే రజనీ గారు ఈ అంశాలు ప్రస్తావించినప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, రాష్ట్రపతి ఎన్నికలప్పుడు మొదటి ఆదివాసీ గిరిజన మహిళ మేము రాష్ట్రపతి చేస్తున్నాం మేము కాబట్టి స్వతంత్ర భారతంలో, మీరు ప్రతిపక్షాలు ఆమె ఓటే తెలుసుకోలేదా అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసిన బీజేపీ, ఈరోజు పార్లమెంటు కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి ఆమెను దూరం పెట్టారు అని. యాక్చువల్గా ప్రోటోకాల్ ప్రకారం భారత రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభలు సంయుక్త సమావేశాలను అడ్రస్ చేయాల్సింది వారే, పార్లమెంటు సమావేశాలను ప్రారంభించాల్సింది వారే, పార్లమెంటు సమావేశాలను ప్రోరోగ్ చేయాల్సింది వారే, పార్లమెంటు ఉభయ సభల్లో అతిపెద్ద సభ రాజ్యసభ, దానికి చైర్మన్ ఉపరాష్ట్రపతి, వారికి డిప్యూటీ, అలాంటి పార్లమెంటు కొత్త భవన ప్రారంభోత్సవానికి తొలి ఆదివాసీ గిరిజన మహిళను దూరం పెట్టారు. మేము ఇక్కడ అంబేద్కర్ బొమ్మ పెట్టాం, అంబేద్కర్ సెక్రటేరియట్ అని పెట్టాం, పార్లమెంట్కి అంబేద్కర్ పేరు పెట్టట్లేదు, ఎస్సీ ఎస్టీకి బీజేపీ దూరం అని చెప్తున్నారు మీరు. అంటే వాళ్ళు అనే సచివాలయం అనే సీఎం ఆఫీస్ పార్లమెంట్ వేరు అని, చట్టసభలు పార్లమెంట్ ఉభయ సభల అసెంబ్లీ భవనం అయితే మేము ఆమె తోట ప్రారంభించే వాళ్ళు అంటున్నారు వీళ్ళు. అసెంబ్లీలో సచివాలయ భవనం అయితే వీళ్ళు ఆలోచన అంబేద్కర్ విగ్రహానికి ఇన్వైట్ చేశారా? అది ఎందుకు ఇన్వైట్ చేయరు? అది ప్రభుత్వ ధనంతో ఏర్పాటు చేసింది కదా,
అంటే అదే మీ ఇంట్లో తొమ్ము కాదు కదా, అంటే ఇక్కడే కాదు ప్రతి విషయంలో గవర్నర్ గారికి ఇవ్వాల్సినటువంటి గౌరవ మర్యాదలు పిలుస్తున్నారా? ఏ ఇష్యూలో అయినా మీరు ఇచ్చారు ఈ రోజు వరకు? కనీసం మీరు ఎక్కడైనా తను వెళ్తే కూడా కనీసం ప్రోటోకాల్ మర్యాదలు ఇస్తున్నారా? ఒక మహిళను కూడా చూడకుండా అంటే అసభ్యంగా మీ మంత్రులు మాట్లాడుతున్నారు. మీ మంత్రులనే కదా మాట్లాడేది అసభ్యంగా మాట్లాడారు. తర్వాత కదా మీ ఎమ్మెల్సీ కదా మాట్లాడేది ఒక అసభ్యంగా మాట్లాడితే తర్వాత కోర్టు మొట్టికాయ వేసిన తర్వాత క్షమాపణ చెప్తారు. ఇలా మీ సంస్కృతి ఇప్పుడు మూర్తి గారు ఇటువంటి చాలా ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ రజనీ గారు ఫైర్ బ్రాండ్ తన సహజ వైఖరి మూర్తి గారు శ్రీనివాస్ గారు ఇప్పుడు వారు అనేక సమస్యల్ని సరే ప్రతిపక్షంలో ఉన్నారు పొలిటికల్ గా ఏమేమి మమ్మల్ని క్రిటిసైజ్ చేయగలుగుతారు ఆ క్రిటిసిజం అంతా చేశారు. నేనేమంటున్నానంటే ఇప్పుడు టుడేస్ డిబేట్ మోడ్ పాయింట్ మా తెలంగాణ పరిపాలన, రేపు మేము జరగబోయే వారోత్సవాలు ఏంటంటే ఇవాళ మేము చెరువులను తోడినాం కాబట్టి ఇంత ఎండాకాలంలో నీళ్లు ఉన్నాయి కాబట్టి మేము గర్వంగా ఆ గ్రామ ప్రజల్ని అందరినీ కూడా చెరువు కట్ట మీదకి పిలిచి కట్టమైసమ్మ దగ్గర దావతులు చేసుకునే ఏర్పాటు చేసినాం. ఎందుకు చేసినాం అంత ధైర్యం ఎందుకు అంటే చెరువులను తోడాం కాబట్టి ఆ చెరువులలో ఇంత హాట్ సమ్మర్లో నీళ్లు ఉన్నాయి కాబట్టి గతంలో ఆ నీళ్లు లేని నెర్రలు వాసిన చెరువులు పర్రెలు వాసిన చెరువులని చూసినాం కాబట్టి అదే రకంగా ఇయ్యాల అనేక ఈ రకంగా చెప్తూ పోతే ఈ ఏదైతే మిషన్ భగీరథ ఉందో గ్రామాలలో మంచి నీటి వారోత్సవాలు చేస్తా ఉన్నాం. ఎందుకు చేస్తా ఉన్నాం? ఇంటింటికి నల్లా నీళ్లు ఇచ్చినాం కాబట్టి లేవు కాబట్టే చేసినాం. 75 ఏళ్లలో లేవు కాబట్టే చేసినాం. నేనేమంటున్నా సరే నేనేమంటున్నా మీరు మూర్తి గారు మీరు మొదటి వారిని చేయగలరు. సో నేను మిమ్మల్ని సంబంధించి ఇప్పుడు నేను కూడా సైలెన్స్ గా విన్నాను ఎన్ని ఆరోపణలు ఎన్ని తిట్లు ఎన్ని. నేనేమంటున్నంటే నేను ఒకటే చెప్పాను ఇక్కడ సరే కాంగ్రెస్ పార్టీ కొన్ని విషయాలలో కంప్లీట్ గా ప్రతిపక్షం అక్కడ లేరు ఇక్కడ లేరు. వారు మాట్లాడుతున్నారంటే కొన్ని విషయాలు అడుగుతున్నారంటే ఒక అర్థం ఉంది. కానీ కేంద్రంలో బీజేపీ కూడా 9 ఏళ్ల నుంచి పరిపాలించి ఈ తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోనే ఉంది. వారు పరిపాలిస్తున్న దేశంలోనే కా ఈ తెలంగాణకి ఏమి ఇచ్చినామో చెప్పరు. ఉద్యోగాలు అంటారు వాళ్ళు ఎన్ని ఇచ్చిరో చెప్పరు. నేషనల్ వైడ్ గా మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాం ఇగో అందులో తెలంగాణకు గిన్నె వచ్చినాయి. ఇగో మేము ఈ రకంగా మెడికల్ కాలేజీలు దేశం అంతా మేము ఇచ్చినాం. ఇగో తెలంగాణకు మెడికల్ కాలేజ్ ఇచ్చినాం చెప్పుకునే స్థాయి ఉందా? ఎట్లా వారోత్సవాలలో ఏం చెప్తారు? ఇవాళ కిషన్ రెడ్డి గారు వారోత్సవాలు చేస్తాం అంటున్నారు. ఆయనే ఆ రోజు రాజీనామా చేయలేదు. ఎండల లక్ష్మణారాయణ ధైర్యంగా చేస్తే మేము గెలిపించుకున్నాం. ఈ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ రాజీనామా చేస్తే అక్కడ క్యాండిడేట్ ఉద్యమ నాయకుడిగా పెద్దన్న పాత్రగా మేము గెలిపించుకున్నాం. ఆ రోజు అందరం కలిసి పనిచేసినాం. పార్టీలు చూడలేదు, కులాలు చూడలేదు, మతాలు చూడలేదు. ఓ పెద్దన్న పాత్ర కేసీఆర్ వహించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ఒక నిమిషం అందరూ ఫామ్ అయింది తప్పలేదు అంటున్నా మూర్తి గారు జనులు అందరూ ఉన్నారు అంటున్నాం. నేను లేదంటే సమస్య మూర్తి గారు వర్గాలు ఫ్రెండ్ చేసినాయండి అందుకే తెలంగాణ ఉన్నారు అంటున్నా నేను ఉద్యమ పార్టీ. నేనేమంటున్నా ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో జానారెడ్డి లాంటి పెద్దలు అనేక మంది కూడా మీరు ఒక రాజకీయ పార్టీ పెట్టినారు గులాబీ చెండా కింద మేము ఎట్లా వచ్చి పనిచేయాలి? మీ నాయకత్వంలో సరే పోరాటం చేస్తా ఉన్నారు. మేము ఒక పార్టీలో గవర్నమెంట్ లో ఉన్నాం. ఆడ పార్లమెంట్ లో బిల్లు పెట్టేయాలంటే కొంత ఒత్తిడి క్రియేట్ చేయాలి. మీ నాయకత్వాన పనిచేయడానికి మాకు ఎటువంటి ఇది లేదు. కానీ కామన్ ఫోరం ఒకటి చేద్దాం అన్నప్పుడు 2009లో అనుకుంటాం మనం ఒక కామన్ ఎజెండాతో జేఏసీ ఫామ్ అయింది. కేసీఆర్ మేధోమదనం నుండి పుట్టిందే కదా ఆలోచన. మీరు నాయకత్వంలో కదా మేము మొదలు పెట్టినాం. నేను ఏమంటున్నా అంటే సరే మేము మేడం మీ నాయకులని మీరు మెచ్చుకుంటారు, మా నాయకుడిని మేము మెచ్చుకుంటాం. తప్పేముంది, మాకు నచ్చింది కాబట్టి ప్రజలు మెచ్చుకున్నారు. ప్రజలు మెచ్చి ఓట్లు వేసినారు కదా. ప్రజలు ఇచ్చారు కదా ప్రోగ్రెస్ రిపోర్ట్. ఇంకేం కావాలి? ఇవాళ 2 సార్లు మేమే ఎన్నుకోబడ్డాం కదా. డిపాజిట్లు రాలేదు 107 నియోజకవర్గాలు బీజేపీ. మూర్తి గారు బీజేపీకి 107 సీట్లలో డిపాజిట్లు రాలేదు. వీళ్ళు ఇచ్చినామంటే ప్రజలు నమ్మాలి కదా. మేము పోరాటం మొదలుపెట్టి అంచెలంచెలుగా పోరాటాన్ని ఉధృతం చేసి ఓ బాజాల వ్యాప్తి క్రియేట్ చేసి తెలంగాణ ఏ రంగం అభివృద్ధికి నోచుకోలేదు అవన్నీ ప్రజలకు చెప్పి మేము ఉద్యమం చేసినాం. మూర్తి గారు డిబేట్ ప్రజలకు అందరం మూకుమ్మడిగా దాడి చేయాలంటే నేను చేయగలుగుతాను. సో నేనేమంటున్నా అంటే ఇక్కడ పరిపాలన మేము కష్టం. మూర్తి గారు అంటే మూర్తి గారు
ఇప్పుడు అన్న ముడికిందా అంటే ఒక గింజను పట్టుకుంటే తెలుస్తుంది. మీరు టైమ్ ఇయర్ కాబట్టి మీరు ఈ రకంగా బుల్డోజ్ చేస్తున్నారు కాబట్టి బచ్చుకు ఒక్క తునుక నేను చెప్తా ఉన్నాను ఈరోజు. వ్యవసాయ ప్రగతి మాత్రం ఒకటి తీసుకో, వ్యవసాయ ప్రగతి, భారతదేశం వ్యవసాయ దేశం, తెలంగాణ తెలంగాణలో వ్యవసాయం నీళ్లు లేక చాలా ఇబ్బందులు పాలైంది, ఇబ్బందులు పాలైంది. మూర్తి గారు చూసారా వారు భయపడుతున్నారు, నేను లెక్కలు చెప్పబోతుంటే 2014లో తెలంగాణ వచ్చినాడు. ఒక్క నిమిషం అండి మూర్తి గారు, మీకు మీకు నచ్చితే ఈ రకంగా ఒక నిమిషం, ఒక నిమిషం టైం ఇవ్వండి ప్లీజ్, ఒక్క నిమిషం. కాదు కాదు, వారు మాట్లాడిన తర్వాత మీరు ఖచ్చితంగా కౌంటర్ చేద్దరు కదా. ఇప్పుడు వ్యవసాయ ప్రగతి ఒక్కటి మాత్రమే తీసుకుంటున్నాను, అన్ని రంగాలలో నేను చెప్తాను, విద్యుత్ రంగంలో కానీ ఇది కానీ. అదే తెలంగాణ గురించే ఇది, నేనేమో గుజరాత్ గురించి మాట్లాడతాను, గుజరాత్ గిఫ్ట్ సిటీ గురించి మాట్లాడతాను. నేనేమంటున్నా ఇవాళ 2014 నాడు మొత్తం సాగు విస్తీర్ణం 1,34,00,000 ఉండే తెలంగాణ. ఈ రోజు మరి మేము 2.5 కోట్ల ఎకరాలకు ఎట్లా పోయినాం చెప్పండి మీరు. ఇవాళ మొత్తం పంటల ఉత్పత్తి 154.16 లక్షల టన్నులు. నేను గవర్నమెంట్ డాక్యుమెంట్ చదువుతున్నాండి, నేను గవర్నమెంట్ డాక్యుమెంట్, కేంద్ర ప్రభుత్వం కూడా అనేక రంగాల్లో అవార్డులు ఇచ్చింది లేండి అది. ఇప్పుడు నేనేమంటున్నా మూర్తి గారు, నేను వాస్తవాలతో మాట్లాడుతున్నా, నేను కొంత ఎక్సర్సైజ్ చేసి మాట్లాడుతున్నా, మీకు ఇదే ఓపిక లేకపోతే ఎట్లా? ఇదే కదా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాల పరిస్థితి, అందుకే కదా ప్రజలు తీర్పులు ఇస్తా ఉంటారు, రేపు యాక్ట్రిక్ కూడా డిఫెండ్ చేస్తారు. మీరు ఈ రకంగానే వ్యవహారం చేయండి, రేపు యాక్ట్రిక్ కూడా సీఎం గారు మరోసారి ముఖ్యమంత్రి అవుతారు, కేసీఆర్ గారు మరోసారి ముఖ్యమంత్రి అవుతారు, ఇంకా ఈ 15 ఏళ్లలో మీరు ఇంకా సన్యాసమే ప్రతిపక్ష పార్టీలు. నేనేమంటున్నా ఇక్కడ, నేను చెప్తున్నా ఏంటి, నేనేమన్నా వ్యవసాయం లెక్కలు చెప్తుంటే చెప్పకపోతే ఎట్లా? ఎస్ ప్రతిపక్షాలు మీరు బజరంగ్ బలి తీసుకున్నారు, ఒకరేమో రద్దు చేస్తా అంటారు, ఒకరేమో జై బజరంగ్ బలి అంటారు, దాన్ని రద్దు చేస్తామని ఒకరు అంటారు. మీకు ఎంతసేపు మతము పోలరైజేషన్ గొడవలే కదా. మేము ఇలా చేసిన అభివృద్ధి, ప్రజల యొక్క సమస్యలు ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం, మేము ఏం చేసామో చెప్తాం, రేపు ఏం చేయబోతామో చెప్తాం, రేపు వచ్చే ఎన్నికలలో ఏం చేయబోతాం చెప్తాం, ఇప్పటివరకు ఏం చేసినామో చెప్తాం. మీరు ఏం చేసిరని, మీరేమైనా చెరువులు తోడితే మీరేమైనా కేంద్రం ఇంత మద్దతు ఇచ్చిందా, మిషన్ భాగీరథ చేస్తే ఇంత మన మద్దతు ఇచ్చిరా, ఇవాళ మేమేమైనా యూనివర్సిటీలు పెడితే మీరేమైనా మద్దతు ఇచ్చిరా, ఇవాళ వైద్య పాఠశాలలో మేమేమైనా చెప్పండి. ప్రగతి అనకపోతే ఏమంటారు చెప్పండి, ఉన్నది ఇక్కడ ప్రగతి రాష్ట్రం. నన్ను మాట్లాడలేదు కదా, నేను మాట్లాడలేదు కదా మూర్తి గారు. తెలంగాణ పండుగ ఎందుకు చేసుకుంటున్నామో చెప్పాలన్నా లేదా, తెలంగాణ పండుగ ఎందుకు చేస్తున్నారు ఒక్కసారి రౌలి గారు మాట్లాడతారు, ఒక్కసారి లేదా ఎందుకు చేసుకుంటారు, ప్రజలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం అంటే ఎవరో కాదు ప్రజలు, దేశం అంటే మట్టి కాదు మనుషులే అన్నారు. ప్రభుత్వం అంటే ఎవరో కాదు ప్రజలే, ఆ ప్రజల విశ్వాసం చేత ఎన్నుకోబడ్డాం మేము, ఆ ప్రజల విశ్వాసం చూరగొనే ప్రయత్నం చేయండి. ఈడ మాట్లాడి గెలిస్తే ఏం కాదు, ప్రజల యొక్క మనసులను గెలవండి మీరు పోయి. ఓకే రవళి గారు రెస్పాండ్ అవుతారు, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. స్వతంత్ర దినోత్సవ సంబరాలు ఏ రకంగా జరిగాయి గుర్తున్నాయా? మా చిన్నతనం లేదా 4 గంటలు లేచి తలస్నానం చేసి మొత్తం ఊరే నింపుగా వెళ్ళాలని మా మేము వాలంటీర్ గా ప్రజలందరూ స్వచ్ఛందంగా స్వతంత్ర సంబరాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు తెలంగాణ మీరు ఒక చెరువు పాల్గొంటున్నారు చెప్పండి, మీరు ఆత్మీయ సభ ఫంక్షనాలలో 46,000 చెరువుల దగ్గర చేస్తా ఉన్నాం, మీరు కూడా వెళ్ళండి పార్టిసిపేట్ చేయండి. వాళ్ళకు మటన్ చికెన్ పెడుతున్నారు, తిప్పిస్తున్నారు, పంపిస్తున్నారు, వాళ్ళ బాధ ఎక్కడ వింటున్నారు మీరు చెప్పండి ఒక్కసారి. ఈ రోజు మీ కేసీఆర్ గారు చెప్తారు, మీ కేటీఆర్ గారు చెప్తాడు, రిక్రూట్మెంట్ లెక్క మొత్తం తప్పే. కాళేశ్వరం ప్రాజెక్టు కల్టివేషన్ విషయంలో ఎన్ని ఎకరాలకు అందిస్తున్నారు అనేది తప్పు. వాళ్ళు తప్పు అంటున్న లెక్కలు చెప్పాలా మూర్తి గారు, అవకాశం ఇస్తారా? మీరు ఏది మాట్లాడినా వాళ్ళు ఎన్నెన్న తప్పులు చెప్తున్నారు, మేము లెక్కలు మాట్లాడుతున్నారు, బుల్డోజ్ చేస్తున్నారు, అంతవరకు నోరు ముయిస్తున్నా అనుకుంటున్నారు కానీ ప్రజలు చాలా గమనిస్తున్నారు. ఈ రోజు మీరు వచ్చిన తర్వాత పెనంలో నుండి పొయ్యిలో పడ్డట్టుగా ప్రజలు భావిస్తున్నారు. ఇది 9 సంవత్సరాలలో మీరెందుకు ఆస్తి పరులైపోయిన ప్రజలందరూ దివాలా తీస్తున్నారు, ఎందుకు అప్పుల పాలవుతున్నారు? అట్లీస్ట్ సెంట్రల్ జైలు మాట్లాడేటటువంటి అండి మూర్తి గారు, వరంగల్ లో సెంట్రల్ జైలు కూడా కొట్టేసి పెద్ద హాస్పిటల్ కడుతుందని చెప్తున్నారు కదా, దాన్ని కుదరబెట్టి కూడా 145 కోట్ల అప్పు తెచ్చుకున్నారంటే ఇంతకంటే సిగ్గుపడాల్సిన విషయాలు ఇంకా మాట్లాడదామా? దేశంలో మీ పరిపాలనలో ఎంత అప్పు చేశారు, ఇప్పుడు పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఎంత అప్పు చేసిందో మాట్లాడదామా? మీరు ఆరోపించిన ప్రతి దాని మీద నేను సమాధానం చెప్పేటప్పుడు మీరు వినాలి మరి.
మీరు ఆరోపించే ముందు నా సమాధానం మీ టర్మ్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. బీజేపీ టిఆర్ఎస్ రెండు ఒకటే అనడానికి ఈరోజు మీరు ఇంత ముందే తీసిండ్రు. ఒక జాతీయ నేత ఇచ్చిన ఇంటర్వ్యూలో వాళ్ళ ఫస్ట్ టార్గెట్ కాంగ్రెస్ హటావు అని నినాదాన్ని ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పెరగకుండా గెలిస్తే టిఆర్ఎస్ నైనా గెలిపించాలనే ఉద్దేశంతో ప్రజలు గమనిస్తున్నారు. టార్గెట్ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న మోదీ షా మీద మా టార్గెట్. మా ఇద్దరు రజనీ గారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటైంది అంటున్నారు రౌళి. 100% సార్ ఇప్పుడు కాంగ్రెస్ లో అతి సీనియర్ నాయకుడు కాంగ్రెస్ లో ఎవరు పెద్ద నాయకుడు అంటే ఆ కళ్ళు మూస్తుని చెప్పేది జానారెడ్డి గారు. జానారెడ్డి గారు టిఆర్ఎస్ కలిసి పనిచేస్తామని వెంకరెడ్డి గారు పార్లమెంట్ భవనం దగ్గర ఉండి మీడియాతో మాట్లాడారు రాబోయే రోజులలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తుందని చెప్పింది. పొద్దు వాళ్ళ క్యాండిడేట్ లేకపోతే తాతాలంటున్నారు ఎప్పుడు కలిసి పనిచేయాలా ఏ రకంగా ఏ సీట్ లేదు రావాలా అనే ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉంది. బీజేపీకి ఎక్కడ లేదే అంటే కర్ణాటక ఫలితాల తర్వాత మీరు తెలంగాణ మీద కాంగ్రెస్ రాకూడదు కర్ణాటకలో కాంగ్రెస్ మీ మీద గెలిచింది కాబట్టి కర్ణాటక ఫలితాల ప్రభావం వల్ల బీజేపీ దూకుడు తగ్గింది. ఇక్కడ దేశంలో 16 రాష్ట్రాలలో మేము అధికారంలో ఉన్నాం మాతో అలసినటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఈ రోజు ఒక్క రాష్ట్రం తెలంగాణలో ఈరోజు మూడు రోజులు చూసినా దుబ్బాకలో చూసినా హైదరాబాద్ లో చూసినా జిహెచ్ఎంసీ ఎన్నికలలో చూసినా రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్. ఇదే చర్చ మరింత అదృష్టం మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.